అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక. ఆమెన్. ఈ దినము మనము దావీదు మహారాజు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అదేవిధంగా క్రీస్తు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఒకేలాగా ఏకత్వమును కలిగి ఉంటాయి. కానీ అందుకు తగిన కారణాలు, క్రీస్తు దేని కొరకు శ్రమలను అనుభవించారో, దావీదు దేని కొరకు శ్రమలను అనుభవించారో ఆ విషయంలో మాత్రము పూర్తి భిన్నత్వం ఉంటుంది. ఆ విషయాలను మనం ఈరోజు మనం నేర్చుకుందాం. దావీదు మహారాజు చాలా భక్తుడు, యావే దేవునికి ఇష్టమైన వాడు. అందుకే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది, ఈశాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడు, అతడు నా చిత్తమును సంపూర్తిగా నెరవేర్చును అని ఉంటుంది. యావే దేవునికి ఎంతో ఇష్టుడు దావీదు. దావీదులో అనేక సుగుణాలు ఉంటాయి, కానీ ఒక్క పాపం విషయంలో మాత్రమే దావీదు దేవునికి ద్రోహం చేస్తారు. మిగిలిన విషయాలు తప్పితే అన్ని విషయాలలో కూడా దావీదు మహా గొప్ప రాజు, భక్తుడు, ఎంతో దేవుడిచ్చే ప్రియమైన వాడు అని పిలువబడినటువంటి ఉన్నతుడు దావీదు. అయితే ఈ దావీదు జీవితంలో కొన్ని సంఘటనలను మనం పరిశీలిద్దాం. దావీదు తన జీవితంలో తాను పాపం చేసిన తరువాత చాలా కష్టాలు పాలవుతాడు. అప్పటి వరకు కూడా దేవుని కృప దావీదును ఆవరించి ఉంటుంది. ఎప్పుడైతే తాను పాపం చేశారో నాతాను ప్రవక్త ద్వారా దావీదు యొక్క పాపాన్ని దేవుడు గుర్తు చేస్తారు. అలా గుర్తు చేసినప్పుడు దావీదు ఎంతో పశ్చాత్తాప మనస్కుడై ఉంటాడు. దేవుణ్ణి క్షమించమని అడుగుతాడు. తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడు. అలా నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన తరువాత, ఈ తను పాప మన్నింపును పొందిన తరువాత కూడా దేవుడు దావీదుని శిక్షిస్తారు. అయితే ఈ శిక్ష, దేవుడు దావీదుపై విధించిన శిక్షకు ఫలితంగానే కుటుంబంలోని అంతఃకలహములు మొదలవుతాయి. ఈ అంతఃకలహములు అన్నీ ప్రారంభమై చివరికి తన కుమారుడే తన మీద తిరగబడినంత అత్యధిక స్థాయిలో తాను తన ప్రసాదాన్ని వదిలి అడవులకు పారిపోయేటువంటి స్థితిని దావీదుకు దేవుడు వసుగుతారు. ఈ విధంగా అంటే అదే క్రీస్తు విషయానికి వస్తే, క్రీస్తు ఒక్క పాపము కాదు, అసలు దేవునికి ద్రోహంగా, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ఏమీ కూడా చెయ్యలేదు. సరికదా, తాను ఎందుకు అన్ని శిక్షలను అనుభవించారు? మన పాపాల కొరకు, మన పాపాల కొరకు తాను శిక్షను అనుభవించారు. ఈ విధంగా కొన్ని సన్నివేశాలను మనం చూద్దాం. దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము చాలా అందగాడు. ఈ ఆనాటి ఇజ్రాయేలీలు అబ్షాలోము అంతటి అందగాడు ఎవరు ఉండరు. అబ్షాలోములో ఏ విధమైనటువంటి వంక పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. కానీ అబ్షాలోము అమ్నోనుని చంపిన తరువాత దావీదుకి చాలా కోపం వస్తుంది. అందువలన అబ్షాలోము రాజప్రాసాదం వీరి దూరంగా వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తరువాత యోవాబు సహాయంతోని దావీదు, అంటే అబ్షాలోముకి దావీదుకి మధ్యవర్తిత్వాన్ని యోవాబు వహిస్తాడు. వహించి అబ్షాలోముని తిరిగి తన రాజప్రాసాదానికి తీసుకువస్తాడు. అయితే తీసుకువచ్చిన తరువాత కొన్నాళ్ళ పాటు దావీదు అబ్షాలోముని దూరంగానే ఉంచుతాడు. కానీ తరువాత అబ్షాలోముని క్షమిస్తాడు. నిండు మనస్సుతో అబ్షాలోముని క్షమిస్తాడు. కానీ అబ్షాలోముకి తండ్రి మీద ఆ కోపం ఉండిపోతుంది. తండ్రి ప్రేమను స్వీకరించినట్లుగా తండ్రి ముందు నటిస్తాడు, కానీ అది పూర్తి స్థాయిలో తండ్రి మీద ప్రేమను కనబరచడు. ఇది దావీదుకు తెలియదు. కుమారుడిని మన్నించాను అనే అనుకుంటాడు. ఈ విధంగా తను ఏం చేస్తాడు, ఇజ్రాయేలు దేశంలో ఉంటూ తండ్రికి వ్యతిరేకముగా ఇజ్రాయేలీయులను పోగు చేస్తాడు. తిరిగి తండ్రి మీదకే అతడు యుద్ధానికి పురుకొల్పుతాడు. ఈ విషయాన్ని ముందుగానే దావీదుకి వాళ్ళ గూఢాచారులు చేరవేస్తారు. వెంటనే కుమారుని యొక్క అబ్షాలోముకి భయపడిపోయి తను నగర రాజప్రాసాదాన్ని వీడి పారిపోతాడు. ఇప్పుడు ఇలా పారిపోయినప్పుడు తను అడవుల్లో ఉంటూ ఏ విధంగా, అంటే ఏ క్షణంలో ఎలా పారిపోయి మొరపెట్టాడో మనము క్రీస్తుకి దావీదుకి కంపేర్ చేస్తూ చూద్దాం. దావీదు ఒక మాట అంటాడు 41వ కీర్తన 9వ వచనంలో,
నా ఇంట భోజనం నా ఇంట భోజనం చేసిన నా స్నేహితుడే, నాతో కలిసి ఉన్నవారే నా మీద తిరుగుబడిరి, నా బిడ్డలే నా మీద తిరుగుబడిరి అని చెప్పేసి దావీదు చాలా వేదనతో అంటారు. క్రీస్తు కూడాను అంటే క్రీస్తు ఎన్నో అద్భుతాలు చేస్తారు. తాను పరిచర్య ప్రారంభించినటువంటి 3 సంవత్సరాలలో ప్రజలకు ఎన్నో మేళ్ళు చేస్తారు, కానీ తనవారే తనను అంగీకరించకుండా ఉంటారు. క్రీస్తు ఎంత అంటే తాను చాలా ఈ ప్రజలందరినీ కూడా తండ్రి రాజ్యం వైపు మరల్చాలని, ఈ ప్రజలందరినీ కూడా తన అక్కున చేర్చుకొని ఎన్నో ప్రసంగాలు చెప్తూ వారిని ప్రేమ రాజ్యం వైపు ఆ రాజ్యం ఎలా ఉంటుందో రుచి చూపిస్తారు. కానీ వాళ్ళు దానిని స్వీకరించరు. ఈ విధంగా దావీదు వలె క్రీస్తు కూడా చాలా బాధను అనుభవిస్తారు. దావీదు అంటాడు కదా, నా ఇంట భోజనం నా స్నేహితుడే నా మీద తిరగబడేరు. అలాగ క్రీస్తు జీవితంలోనికి వచ్చేసరికి క్రీస్తు కడరాత్రి భోజన సమయంలో శిష్యులందరితో సలి భోజనం చేసేటప్పుడు ఒకడంటాడు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించబోతున్నాడు అని. శిష్యులందరూ ప్రభువు నేనా నేనా అంటారు. అప్పుడు దేవుడు క్రీస్తు ఒక మాట అంటారు, నా ఈ యొక్క పాత్రలో నాతో కలిసి ఎవరైతే చేతిని ముంచి భుజిస్తారో వాడే నన్ను శత్రువులకు అప్పగిస్తారు అంటారు. ఇంకా 2వ సందర్భానికి వచ్చేసరికి దావీదు పరిచారకుడు చెప్తారు, నీ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరూ నీ ప్రజలందరూ అబ్షాలోము పక్షమున చేరిపోయిరి అని చెప్తారు. అది ఎక్కడంటే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. దావీదుతో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులు అబ్షాలోము పక్షాన చేరిపోతారు. ఇక్కడ క్రీస్తు వరకు వచ్చేసరికి యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, ఆయన తన వారి వద్దకు వచ్చెను తన వారే ఆయనను అంగీకరింపలేదు అని ఉంటుంది. ఇంకా 3వ సందర్భానికి వచ్చేసరికి అబ్షాలోముకి జడిసిపోయి దావీదు నగరాన్ని వదిలి దూరంగా పారిపోతూ ఉన్నప్పుడు ఇత్తయ్య అనే వ్యక్తి తనతో పాటు వస్తానంటాడు. అప్పుడు అంటాడు, నీవు ఒక పరదేశివి, నీవు ఎందుకు వస్తావు, వెళ్ళిపో, నీవు కూడా అబ్షాలోము పక్షమునే చేరిపో అంటాడు. అప్పుడు ఇత్తయ్య అంటాడు, ప్రభువు తోడు యావే తోడు, నేను నిన్ను విడువను అంటారు, కలకాలము నేను నీతోనే ఉంటాను అంటారు. ఇది 2వ సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. ఈ విధంగా అయితే ఏమవుతుందో, ఈ క్రీస్తు వరకు వచ్చేసరికి యోహాను శుభవార్త 6వ అధ్యాయము 68వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యొక్క వచనాలు క్రీస్తు యొక్క శుభవార్త నచ్చనటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు అంటే క్రీస్తుని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు క్రీస్తు ఎంతో వేదన చెందుతూ ఒక మాట అంటారు, మీరు కూడా వెళ్ళిపోయేదరా అని తన శిష్యుల్ని అడుగుతారు. శిష్యులు అంటారు, ప్రభు మేము ఎక్కడికి వెళ్తాం, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము నిన్ను విడిచి వెళ్ళము అని అంటారు. ఈ విధంగా ఇది 3వ సందర్భం. తర్వాత 4వ సందర్భానికి వచ్చేసరికి ఈ క్రీస్తు దావీదు మహారాజు ఏం చేస్తాడు అంటే, ఇలాగ ఇత్తయ్య తనతో వస్తానని చెప్తాడు, మరికొంతమంది పరివారం వస్తారు, ఈ పరివారము వీరు అందరూ కలిసి వెళ్ళిపోతున్న సందర్భంలో చివరిసారిగా ఈ యావే మందసాన్ని చూడాలి అని దావీదు ఎంతో ఆశపడతాడు. అలా ఆశపడి ఆ మందసాన్ని అప్పుడు ఏం చేస్తారు, తన సైనికులు వాళ్ళ పరివారము 50 మందసాన్ని తెస్తారు దగ్గరికి. అలా తెచ్చిన తర్వాత మందసు ముందు మోకరించి దావీదు ఒక్క మాట అంటాడు, 50 మన్ననకు నేను పాత్రుడనైతే 50 నాకు తోడుగా ఉంటే నేను తిరిగి ఈ ప్రాసాదానికి వచ్చి ఈ యొక్క మందసు ముందు మోకరించి ప్రార్థిస్తాను, నేనే కానీ 50 మన్ననకు పాత్రుడను కాకపోతే 50 దేవుడు ఆ దేవుని చేతిలోని పాత్రను నేను తన ఇష్టము వచ్చినట్లు చేస్తారు అని అంటారు. ఇదే సందర్భాన్ని క్రీస్తుకు అన్వయిస్తే మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో ఉంటుంది, కడరాత్రి భోజనం తరువాత క్రీస్తు తన శిష్యులతో కలిసి చివరిసారిగా ఒలివేతు తోపుకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారు. మరణ వేదన, క్రీస్తు యొక్క మనస్సు మరణ వేదనను అనుభవిస్తుంది. ఆ మరణ వేదనను అనుభవించే సందర్భంలో క్రీస్తు చాలా దుఃఖాక్రాంతుడై చెమట రక్త బిందువులుగా వస్తున్న సమయంలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అంటారు.
తర్వాత రెండు శిష్యులను నిద్ర లేపడానికి వెళ్తారు. శిష్యులు నిద్రించడం చూసి చాలా బాధపడతారు. వాళ్ళు నిద్ర లేపి జాగరూకులే ప్రార్థించండి అని హెచ్చరించి మరలా వచ్చి ప్రార్థిస్తారు. ఏమనంటే, తండ్రి ఈ పాత్ర నా నుండి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోదు అనుకుంటే నీ చిత్త ప్రకారము జరగనిమ్ము అంటారు. ఈ నాలుగు సందర్భాలలో కూడా దావీదు మహారాజుకి క్రీస్తుకి దగ్గర దగ్గరగా పోలిక ఉంటుంది. మిగిలిన భాగం మనం తరువాత ఎపిసోడ్లో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, అనంత కరుణాసాగరుడా, నీ అనంతమైన ప్రేమను బట్టి క్రీస్తు దావీదు ఏ విధంగా ప్రార్థించారో తండ్రి, నేను నా జీవితము నీ చేతిలోనికి పెడుతున్నాను, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు అని ప్రార్థించారు. మేము కూడా అదేవిధంగా మా వేదన సమయంలో ప్రార్థించేలాగున మాకు సహాయం చేయండి. నీ చిత్తమైతే మేము అనుభవించే ఆ వేదనను మా నుండి తీసివేయమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.